Hello friends, welcome back to my channel. It's me, your Sveda. First time na channel chusinatlayite please subscribe cheskondi, like cheyandi, share cheyandi. Ee roju mana recipe egg droplet curry. Chala easy ga chesukochandi rice ki, ghee rice ki, bagara rice ki, chapati loki, puri loki super ga untundi. So eggs tho ila try cheyandi. So one onion, pedda onion teeskondi, two tomatoes, 3 to 4 green chillies, konni spices. So first kadai pettukoni oil veseskoni, 1 tablespoon aavalu veskunanu, 1 tablespoon jeera veskunanu. అవి ఎగిన తర్వాత మనము ఆనియన్ చాప్ చేసుకునేది వేసేసుకున్నాము. ఆనియన్స్ రెడ్డిష్ అయిన తర్వాత మనము కొంచెం పచ్చిమిరపకాయలు, 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాం కదా, మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే మీరు ఎక్కువ వేసుకోవచ్చు. కొన్ని మసాలా ఐటమ్స్, 2 ఏలకులు, 1 పట్ట, 2 లవంగాలు వేసుకోండి. దాని తర్వాత కొంచెం ఏగేదానికి ఆనియన్స్, పసుపు వేసుకోండి, కారం వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ పసుపు లేకపోతే 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి. సో వన్స్ అవన్నీ ఎగిపోయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఆయిల్ అంతా సపరేట్ అవుతున్నప్పుడు 2 టమాటోస్ని కట్ చేసి వేసుకోండి. లేదు మనకి కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలి అనుకుంటే మనం మిక్సీకి వేసుకొని ప్యూరీ లాగా వేసుకోవచ్చు. దాని తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం పొడి, కారం మీకు ఎంత కావాలంతా, ధనియాల పొడి వేసుకోండి 2 టేబుల్ స్పూను. అవన్నీ మగ్గిన తర్వాత ఇప్పుడు ఇలా ఎగ్ డ్రాప్లెట్ని మనము అట్లా కొట్టేసి లీవ్ చేసేసేయాలి. దూరంగా వేసుకుంటే మనకి అవి టర్న్ చేసేదానికి ఈజీగా ఉంటాయి. నేనైతే 4x తీసుకున్నాను. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అన్ని ఎగ్స్ తీసుకుంటే దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి, ఆనియన్స్ కానీ టమాటోస్ కానీ. సో అలా స్లోగా టర్న్ చేయాలి, సో దట్ ఆ డ్రాప్లెట్ అనేది లోపల ఎగ్ ఎల్లో కలర్ యోక్ అనేది అలాగే ఉంటుంది. మనకి తింటున్నప్పుడు చపాతీలోకి, పూరీలోకి సూపర్ ఎమ్మీగా ఉంటుంది. లాస్ట్లో కొరియాండర్ లీవ్స్తో మనము కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని ఆఫ్ చేసేసుకోవచ్చు. ఒక 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు. సో ఎమ్మీ ఎమ్మీ చూడండి ఎంత బాగుందో ఎగ్ యోక్ లోపల అలా కనపడుతూ, వైట్ అంత బాగా ఉడికిపోయింది, సూపర్గా ఉంటుంది. రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ సూపర్ కాంబినేషను. ఇలా ట్రై చేసి చూడండి. ఎమ్మీ ఎమ్మీ ఎగ్ డ్రాప్లెట్ కర్రీ మనకి రెడీ అయిపోయింది. సో ప్లీజ్ మీకు రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. విల్ సీ యువర్ నెక్స్ట్ వీడియో. బాయ్.